నమస్తే వెల్కమ్ టు ఛానల్ సూపర్ స్టార్ రజనీకాంత్ షూటింగ్ కోసం ఈ నెల పదమూడున హైదరాబాద్ కు వచ్చిన ఆయన శరీరంలో బీపీ లెవెల్స్ హెచ్చు తగ్గుదల కావడంతో ఐదు రోజుల క్రితం జూబ్లీ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు దాంతో పొలిటికల్ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన రజనీ ఈ నెల ఇరవై ఏడున హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ చివరకు ఓ స్పష్టత ఇచ్చారు ఆరోగ్యం కుదుట పడ్డాక చెన్నై పయనమయ్యారు ఈ నేపథ్యంలో రాజకీయాలు తమ జీవితంలోకి వచ్చిన తర్వాతే మానసిక ఒత్తిళ్లు పెరిగిపోయాయని రజనీ కూతుర్లు ఆయన వద్ద వాపోయారని తెలుసు రాజకీయాలకు దూరంగా ఉండాలని తండ్రిని కూతుర్లిద్దరూ కోరినట్లు సమాచారం మరి రజనీతో కలిసి నడుస్తానని గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులు రాజకీయ మిత్రుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది తన ఆరోగ్యం దృష్ట్యా పార్టీ పెట్టడంలో వెనకడుగు వేస్తున్నానని తను ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటానని రజనీకాంత్ ప్రకటించారు మరియు తన అభిమానులకు క్షమాపణ తెలియజేశారు ప్రజలకు మాత్రం సేవ చేస్తానని శారీరక శ్రమ మానసిక ఒత్తిడికి గురయ్యే పనులకు దూరంగా ఉండాలని కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు దీంతో పాటు మూడు పేపర్ల స్టేట్మెంట్ని ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ ఛానల్